ప్రియులరా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ మూడు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం హోషేయ గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు నుండి పది వచనాలు వారు యహోవాను కానీ ఆయన వారికి తను మరుగు చేసుకునేందున వారికి కనబడకుండాను వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతను వ్యాఖ్యాన అంశం పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభువును ఆరాధిద్దాం పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభువును ఆరాధిద్దాం వ్యాఖ్యానం ఇస్రాయేలు యాజకులతోనూ రాజపుత్రులతోనూ దేవుడు ఈ మాటల్ని పలుకుతూ ఉన్నాడు తన ప్రజలైన ఇస్రాయేలుల్ని ఆయన మందలించడంలోనే వారి పట్ల ఆయన కొన్న ఆసక్తి కనిపిస్తోంది వారి పట్ల ఆయనకు ప్రేమ లేకపోతే తనతో వారికి గల సంబంధాన్ని గురించి ఆయన ఎందుకు సవాలు చేస్తాడు సరిహద్దుల్ని మార్చినందుకు దేవుడు నాయకులపై నేరారోపణ చేస్తున్నాడు దేవునికి సంబంధించిన వాటిని మానవునికి సంబంధించినవిగా మార్చడం ఇస్రాయేలీలకు హానికరమైంది వారి యాజకులు రాజులు అవినీతిలో కూరుకుపోవడం ఆయన ఆజ్ఞల్ని పరిత్యజించడానికి వారిని నడిపింది హోషయ ఐదు రెండు జ్ఞానానికి వారు అవడం వల్ల తమ మార్గాల నుండి వారు తిరిగి రాలేకపోయారు హోషయ్య ఐదు నాలుగు తమ ప్రవర్తనల్ని వదలకనే తమ మందను దేవుని వైపు తిప్పాలని వారు ప్రయత్నించటం వల్ల వారు విఫలమయ్యారు దేవుడు తానే వారి నుండి తొలగిపోయాడు అవును తన ప్రజలు నిజమైన పశ్చాత్తాపంతో తన వైపు తిరిగేంత వరకు దేవుడు వారిని తీవ్రంగా శిక్షిస్తాడు హోష ఐదు పదిహేను చదవండి ఈనాటి క్రైస్తవ సమాజానికి అవసరమైన హెచ్చరికలు ఇస్రాయేలీల జీవితాల నుండి ఎన్నో ఉన్నాయి ఎందుకంటే క్రైస్తవ సంఘ చరిత్ర ఇస్రాయేలీయుల చరిత్రకు భిన్నంగా లేదు నేటి క్రైస్తవ సంఘ కాపరులు తమ స్వంత తలంపులతో తమ మందను తప్పుదోవబట్టిస్తున్నారు దేవుని తలంపుల పట్ల అవగాహన లేని మంద గుడ్డిగా వారిని వెంబడిస్తున్నారు దేవుడు కొంతకాలం మట్టుకే దీన్ని భరిస్తాడు ఆ తర్వాత తన యొద్దకు తిరిగి రమ్మని వారికి పిలుపునిస్తాడు వారు తిరిగి రానప్పుడు వెదకినప్పటికీ వారు తన్ను కనుగొనలేనంతగా ఆయన వారికి దూరమవుతాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై రెండు వచనాల్లో చెప్పట్టుగా తన నోటిలో నుండి ఆయన వారిని బయటకు ఉమ్మివేస్తాడు ఇస్రాయేలియల అంతాన్ని వివరించినంత విపులంగా క్రైస్తవ సంఘం యొక్క అంతాన్ని కూడా దేవుడు వివరిస్తున్నాడు హోషై దినాల్లో సిరియనుల సహాయం కోసం ఎఫ్రాయిము వెళ్ళినట్టుగా అనేకమైన క్రైస్తవులు ఈనాడు తమ ఆత్మీయ వికాసం కోసం దేవుని వాక్యం వద్దకు వెళ్ళక తూర్పు దేశపు మతాలను ఆశ్రయిస్తున్నారు మన యొద్ధ నుండి దేవుడు తొలగిపోవుటకు మనం కారణం కాకుందుముగాక సహోదరుడు జే వ్యాన్ డిస్క్ శుభములతో వందనాలు